మొన్న రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్లో నటించిన సిద్దిపేట వాసి గుండు రవితేజ అలియాస్ లడ్డు ఎర్రన్నాయుడు పాత్రలో అద్భుతమైన నటనకు సంబరాలు జరుపుకుంటున్న అభిమానులు. కేక్ కట్ చేసి అభిమానుల్లో జోష్ నింపిన రవితేజ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ముందుగా మన రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ మంజు గారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాలో నన్ను ఎర్రన్నాయుడు పాత్రలో చూపించినందుకు చాలా అభినందనీయం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఒక ఏపీలో ఒకటి అనివార కార్యాల వల్ల రిలీజ్ కాలేదు, కోట్లో ఉంది ఉన్నది, ఈ కోట్లో ఆడబడి రిలీజ్ అవుతుంది ఏప్రిల్ 4. ఈ సినిమాను అందరూ కుటుంబ సభ్యులతో వెళ్లి చూసి ఆదరించి ఈ సినిమాను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సినిమా ముంబై, హైదరాబాద్, సిద్దిపేటలో కూడా షూటింగ్ చేయడం జరిగింది. సిద్దిపేట చాలా ఆర్టిస్ట్ కూడా మన అందరూ చురుగ్గా పాల్గొని సిద్దిపేట జిల్లా సినిమా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు కూడా చాలా సహకరించి చేయడం జరిగింది. దీన్ని ప్రతి రామ్ గోపాల్ అండ్ మంజు గారి టీంకు ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సినిమాలో కష్టపెట్టడం డిస్టిషన్ సబ్మిట్ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ సినిమా సక్సెస్ అవ్వడానికి కోరుకుంటూ సిద్దిపేట జిల్లా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా సిద్దిపేటలోనే ఇంతమంది కళాకారులు సినిమా మీద ఫ్యాషన్ ఇంట్రెస్ట్ అవుతున్న కసితోటి ఒక పెద్ద బ్యానర్ కూడా ఉండేది. ఆ బ్యానర్లు కూడా సిద్దిపేట